పక్కన సునీల్ గారు బాగా పరిచయం, త్రివిక్రమ్ గారు పరిచయం ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ పరిచయం ఉండి కూడా మీరు ఎందుకు ఇంకా ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోలేకపోయారు? నాకు ఇండివిజువల్గా ఎదగటం ఫస్ట్ నుంచి అలవాటు చేశారు మా అమ్మ మా నాన్న. మా నాన్నగారు నాకు అసలు ఆయన తెలియదు అంత తక్కువ, ఆయన వ్యక్తిత్వం అలాంటిదేమో నాకు అది వచ్చిందేమో అండి. మా అమ్మ నన్ను బాగా ప్రోత్సహించింది. బేసిక్గా వాళ్ళు ఉండటం వల్ల నేను ఒకటండి, నేను సునీల్నో త్రివిక్రమ్నో నమ్ముకుని హైదరాబాద్కి రాలా. బట్ వాళ్ళు నాకు స్నేహితులు. ఇప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నా భుజం వచ్చే సురేష్ బాగున్నా ఎలా ఉంటాడు అది కావాలి నాకు. ఆ కిక్ నాకు ఇష్టం. వాళ్ళతో పడుకునేవాడిని, వాళ్ళతో మంచాల మీద కబుర్లు చెప్పుకునేవాళ్ళం, కలిసి కాఫీలు తాగేవాళ్ళం, నైట్ టైం బిర్యానీలు తినేవాళ్ళం, డిస్కషన్స్ చేసేవాళ్ళం, ఇంత సరదాగా ఉండేవాళ్ళం. సునీల్ కూడా ఇప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు, నా మ్యారేజ్కి వచ్చి విష్ చేయటం, ఆ ఫ్రెండ్షిప్, భుజం మీద చేసే అంత ఫ్రెండ్షిప్ ఏదో ఉందో అది నేను ఎప్పటికీ మిస్ చేసుకోను. సురేష్ గారు వస్తే యాషం అడుగుతాడు అనే భయాన్ని అలా క్రియేట్ చేయను, నాకు ఇష్టం ఉండదు అది. కానీ అలాంటి టైంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ వన్ ఆఫ్ మై గైడ్ అని చెప్పాలండి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంటుంది. స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది చేయొచ్చా సీను, అది చేయకూడదు, ఎలా ఉంటుంది పర్లేదు, ఇంకొకరిని అడిగే అనేది అతను చాలా గొప్ప మేధ ఉండాలి. అంటే నేను చూసిన అతి కొద్ది మందిలో, కొద్ది మందిలో కాదు, ఆయన ఒక్కడే నేను చూసాను అంతే, నాకు అంత దగ్గరగా ఉండమని. అంటే ఆయన త్రిబుల్ సునీల్ తర్వాత ఇంకా సీనియర్ అండి ఆయన. నాకు సేమ్ కాలేజ్లో చదువుకున్న ఆయన వేరే ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు. అప్పుడు అన్ని అడిగి చేసేవాడిని. అప్పట్లో జల్సా అనే ఒక సినిమా వచ్చిందండి, పవన్ కళ్యాణ్ గారితో చేసిన సినిమాలో నన్ను అందరూ ఎంవి సురేష్ అనేవారు. నా పేరు ఎంవివిఎస్ సురేష్. నన్ను అందరూ ఎంవి అని పిలువారు. ఎంత పెద్ద పేరు ఎవరు పిలుస్తారో చాలా ఎంవి అనేవారు. అప్పుడు ఆయన నాకు క్యారెక్టర్ అనుకుని సునీల్కి కూడా చెప్పారండి. అందులో ఒక మినిస్టర్ కొడుకు క్యారెక్టర్ ఉంటుంది, కొంచెం హైట్గా బాగుంటాడు సునీల్, మన ఎంవి బాగుంటాడు, ఎంవిని పెడదామని చెప్తే అనుకున్నారు చేయాలండి. నాకు అప్పుడు విపరీతమైన ఏమంటారు ఏమంటారు చూడండి అమ్మవారు రావటం అలాంటిది అసలు లెవెల్ అయిపోయినా ఒక 20 అది వాళ్ళు షెడ్యూల్ వేసుకున్న చేయలేని పరిస్థితి. ఇంకా అప్పుడు ఆయన వాళ్ళకు కూడా తెలిసండి ఆ విషయం. అప్పుడు ఒకసారి మిస్ అయ్యా. తర్వాత ఇప్పటికీ అంటే ఒక రోజున సునీల్ నన్ను ఎవరో అడిగితే కూడా చెప్పండి, ఆయన అన్నాడు అప్పట్లో మేము మాకున్న రిలేషన్ మీద, అప్పుడు సురేష్ ఒక రోజు నువ్వు మంచి వ్యాషన్ చేస్తావు, దాని తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాలి చేస్తావని ఆయనే చెప్పినప్పుడు ఆయన ఇచ్చేదాకా మనం వెయిట్ చేయాలి కదండి. ఈ లోపు వెళ్ళిపోయాయి నువ్వు టెన్షన్ పెట్టేసావు అనుకో, లేనిపోయిన ఇదిగా ఉండదు. నాకు ఎప్పుడు వాళ్ళతో ఆ గొప్ప రిలేషన్, మంచి రిలేషన్ ఇష్టం అండి. అందుకనే సునీల్ సినిమాల్లో కానీ త్రివిక్రమ్ సినిమాల్లో కానీ ఒక మంచి వేషం డెఫినెట్గా ఒకరోజు నాకు వాళ్ళు ఇస్తారనే ఆశతో ఉన్నా చెయ్యాలని. బట్ ఈ లోపు నేను ప్రూవ్ చేసుకోవాలి కదండి, ఆ సాయిబాబా ఆశీర్వాదం వల్ల ఇప్పుడు నేను నన్ను నాకు నీకు నాకు ఇండివిజువల్గా వేషాలు వస్తున్నాయి, వాళ్ళు అలా గుర్తిస్తున్నారు చేయను. నేనంటే నేను అదే అంటే ఎవరికైనా చెప్పేది అదే అండి. ఇప్పుడు ఒకళ్ళని నమ్ముకుని వాళ్ళు చేయటం ద్వారా వాళ్ళు ఏదో చేస్తారని వస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతాం. మనల్ని మనం నమ్ముకుని ఎస్ ఏమీ కానివ్వండి, వాళ్ళు ఏదో వద్దో, మీరు వచ్చిన ఇంటర్వ్యూ చేసి పొజిషన్కి వచ్చాను కదండి అది నేను అంటుండే. ఆ గుర్తింపు వాళ్ళ దాకా రీచ్ అయితే అంటే మన ఎమ్మె ఉన్నాడు కదండి మళ్ళీ ఎమ్మె అంటే అది హ్యాపీ, మా సీన్ పిలిచాడు అలా ఉంటుంది. అంటే నా క్యారెక్టరైజేషన్ ఏమో అది, ఆ వ్యక్తిత్వం అలాగే కంటిన్యూ అవుతుంది. Thank you.